రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి శాసనసభ్యునిగా పోటీ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవాన్ని గాజువాక సత్యమతల్లి గుడివత్త ప్రారంభించినట్లుగా ఆయన వెల్లడించారు. జీవీఎంసీ 25వ వార్డులో స్థానిక ప్రజల్ని కలుసుకుని ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ గారిని, గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని, తమ విలువైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపైన వేసి గెలిపించాలని ఆయన కోరారు. తన గెలుపుకు కృషి చేస్తున్న గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వార్డు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను ప్రతిపాదించి ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించడం, స్థానికంగా పెద్దల నాగిరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే మిగిలినటువంటి పార్టీ ముఖ్య నాయకులు అందరి తాలూకా సహకారంతో రేపు రానటువంటి కాలంతో విజయం సాధించి రావాలని చెప్పి వారు ఆదేశించడం, అవా అంబులెన్స్ సైడమ్మ నుంచి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఈరోజు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు 65వ వార్డు సత్యమతల్లి టెంపుల్ దగ్గర నుంచి కార్యక్రమాన్ని మనం ప్రారంభించినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో దాదాపు 500 కోట్ల రూపాయలతో జరిగినటువంటి